అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వీరశేఖర్ అనే వ్యక్తి ఇవాళ మృతి చెందాడు. దీంతో ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 2కు చేరింది. ఇక ప్రస్తుతం ఆసుపత్రిలో 7 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. నిన్న పరవాడలోని ఠాకూర్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీక్ అయ్యాయి. దీంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ విజయకృష్ణన్ ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. ఠాకూర్ ఫార్మా కంపెనీపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు కార్మిక సంఘాల నేతలు మృతి చెందిన బాధితులకు కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.